ఉమేష్ గారు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా కంటే చాలా స్వేచ్ఛగా ఉంటుందని చెప్పాలి సీఎం గారు రేవంత్ రెడ్డికి ఒక అధికార ప్రతినిధిగా కాకుండా మీరు సీనియర్ లీడర్గా ఎన్ని మార్కులు వేస్తారు నేను వంద మార్కులు ఇస్తాను ఆయన కృషి చేస్తున్నాను ఆయనకు వంద మార్కుల కంటే ఒక మార్కు కూడా ఎందుకు తక్కువ వేయాలా ఆయన కృషి చేస్తే ఆయనకు ప ఒక పట్టుదల తపన ఉంది ఆయనకు తపన ఉంది ఖచ్చితంగా చేయాలి మనం మాటించి నిలబెట్టుకోవాలని ఒక జిద్దు నేను ఒక మార్కు కూడా తక్కువ వేయాలి వంద మార్కులు వంద మార్కులు ఇస్తాను ఆయన ఎక్కడ తప్పు చేస్తున్నాడు నేను మార్కులు తక్కువ చేయాలి చెప్పండి ఆయన తపన తాను రెండుసార్లు దేశాలు పోయి కూడా పారిశ్రామికంగా కూడా మనం పెట్టుబడులు తేవాలనే దానిలో కూడా కృషి చేస్తా ఉన్నాయని ఇక్కడే కూడా ఫార్మర్స్ విషయంలో కృషి చేస్తా ఉన్నాను ఏ విషయంలో తక్కువ చేస్తున్నాడు అని నాకు చెప్పండి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఫెయిల్ అయ్యిందని నేను చెప్పాలా చెప్పండి ప్రతిపక్షాలు విమర్శిస్తారండి ప్రతిపక్షాల వాళ్ళకి ఎట్లా మంచిగా చేసినప్పుడు ఇష్టం ఉండదు అది సహజంగా జరిగేటువంటిది మేము ఇక్కడ చెప్ప మేము ఎక్కడ తప్పి ఆయన తప్పు చేయడం మా మంత్రివర్గము మంత్రులు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ పలానా చోట తప్పు వేయడం మీరు చెప్పండి ఒక మాట ఒక మాట మీరు చెప్తే నేను దానికి చెప్తా జవాబు అట్లేం లేదు హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రభుత్వం కమిట్మెంట్తో పనిచేస్తాం సక్సెస్ అవుతాం మేము మాకు టైం ఉన్నది ఆ టైం ప్రకారం మేము అన్నీ అమలు చేస్తాం ఎవరికి ఏం సందేహాలు లేదు ఎవరికి వారు మాట్లాడుకోవచ్చు మాట్లాడుకునివ్వండి ఇలా బీజేపీ చెప్పింది ఏదో ఏదో కథలు చెప్పింది మరి కనీసం బడ్జెట్లో కూడా తెలంగాణకు ఒక రూపాయి రూపాయికి తీసుకురాలి మంత్రులు ఎంపీ ఎంపీలు మాతో సమానంగా వాళ్ళని ఎంపీలను గెలిపించారు వాళ్ళు ఏం న్యాయం చేసినట్టు తెలంగాణకు ఇవాళ ఏది చేసినా తెలంగాణ ప్రజలను కాపాడుకోవాలని ఏది చేసినా మన కాంగ్రెస్ ప్రభుత్వమే చేయాలా ఎవరు మాట్లాడే వాళ్ళు ఎవరు చేయరు బాధ్యత మా మీద ఉంది వంద శాతం మా మంత్రివర్గం వంద శాతం మంచిగా పనిచేస్తుంది ముఖ్యమంత్రి గారు కూడా తపనతో పనిచేస్తున్నాడు ఆయన కాబట్టి మేము ఎక్కడ తప్పు పట్టడానికి ఒక అవకాశం అయితే నాకు ఎక్కడ కనబడుతుంది